నమస్తే, వెల్కమ్ టు ఎలర్టి న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనరావుపేట మండలంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రమేష్ బాబు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలనకు వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకుల నిరాహార దీక్ష. ఎల్లారెడ్డిపేట మండలంలో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు. శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఉత్సవ కమిటీ కోనరావుపేట వారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారి సన్నిధానం వద్ద దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలంకరణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏమనుకున్నది? మండల కేంద్రంలో ఈరోజు దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం 5వ సందర్భంగా మహాలక్ష్మి అవతారంలో ఈరోజు దర్శనమిచ్చిన భక్తులకు ఈరోజు మహాలక్ష్మి అవతారం సందర్భంగా దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మన కోనరావుపేట గ్రామంలో మహాలక్ష్మి అవతారం అమ్మవారి పూజ ఉత్సవానికి చాలామంది భక్తులు విచ్చేశారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ అలంకరణ చేసి దీపోత్సవాలు చేసేసి చాలా గ్రాండ్గా మంచిగా ప్రోగ్రాం చేసినారు. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు వచ్చినారు. ఈ యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఊరికి మంచి జరగాలని ఈ అమ్మవారిని ప్రతిష్ఠించినారు. ఈ ఊరికి మంచిగా పంటలు పండాలి, మంచిగా ఉండాలి, అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ ఊరికి అరిష్టాలు ఎలాంటివి జరగకుండా ఇట్లాంటి అమ్మవారి కార్యక్రమాలను చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడలో సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా గౌరీదేవి శోభాయాత్ర మున్సిపల్ పాలకవర్గం నిర్వహించారు. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ కార్యాలయంలో గౌరీమాత విగ్రహాన్ని అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు గౌరీదేవి అమ్మవారిని ఊరేగింపుగా బతుకమ్మ ఘాట్ వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం డోలు కళాకారులతో మేళతాళాల మధ్య ప్రత్యేకమైన వాహనంలో గౌరీదేవి అమ్మవారి విగ్రహాన్ని శోభయాత్రగా బతుకమ్మ ఘాట్లో ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అనంతరం అమ్మవారికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపామన్నారు. వేములవాడ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పట్టణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, గౌరవ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న మేట్పల్లిలో జరిగిన గడన సహకార సంఘంపై కొందరు రైతుల పేరిట పచ్చిదాడికి పాల్పడడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని ఈ దాడికి పాల్గొనడం జరిగింది. వ్యవసాయ సహకార సంఘం అంటేనే రైతుల సహకార సంఘం. అలాంటి సంఘంపై దాడి అనేది సరికాదని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనను రైతులు కూడా వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. కొందరు రాజకీయ పార్టీలు కక్షపూరితంగా చేసిన ఘటన తప్ప వేరేది కాదని, దీనిని వేములు వ్యవసాయ సహకార సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ కాంతారావు, నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ సల్వాన్ రెడ్డి పాల్గొన్నారు. దానిపైన కొందరు రైతులు, బహుశా నాకు తెలిసి వాళ్ళు రైతులు కాకపోవచ్చు, రైతుల పేరు చెప్పి ఏదైనా రాజకీయ పార్టీలు దురుద్దేశంతో సహకార సంఘంపై దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరము. సహకార సంఘం అంటేనే రైతులది, రైతులందరూ కలిస్తేనే సహకార సంఘం. దీన్ని దయచేసి రైతులు గ్రహించాలని చెప్పి కోరుతూ, ఏదైతే ఇలాంటి సంఘటనలు ఉన్నాయో ఇక ముందు ఎక్కడ కూడా జరగద్దని చెప్పి మా ప్రాంత రైతుల పక్షాన నేను సవినయంగా రైతులను కోరుకుంటున్నాను. సొసైటీని రైతులు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కుట్రాయ, వాళ్ళు ఎన్నుకుని నడిపించినటువంటి కుట్రాయి. అందుకనే రైతులు నిజం తెలుసుకుంటారు త్వరలో అని నేను భావిస్తున్నా, దీన్ని ఖండిస్తున్నా. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రమేష్ బాబు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రమేష్ బాబు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబాలందరికీ కూడా హృదయపూర్వమైనటువంటి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా 2 రోజుల తర్వాత జరగబోయేటువంటి బతుకమ్మ పండుగకు, ఆ తర్వాత వచ్చేటువంటి దసరా పండుగకు కూడా మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ వచ్చే కాలంలో కరోనా ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి అందరి ఆరోగ్యాలు బాగుండాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, తప్పకుండా ఈ పండుగలను జాగ్రత్తతో జరుపుకొని మరి వచ్చే కాలంలో మనం అందరం కూడా సంతోషంగా ఉండే విధంగా మనం గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కోనరావుపేట మండలం కోలానూర్ గ్రామానికి చెందిన దళితులు తమ భూమి తమకు కావాలంటూ మర్తనపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి స్పందించి తమకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. పేద దళిత కుటుంబాలకు చెందిన భూమిని లాక్కోవడానికి ప్రయత్నించడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకు చేపట్టారు. ఆ దారి గుండా వస్తున్న జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి స్పందించి భూ సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని, ఎంపీడీఓకు ఫోన్ చేసి మాట్లాడి వారిని సముదాయించి హామీ ఇవ్వడంతో రాస్తా రోకు విరమించారు. ఎంఆర్ఓ గారు, మీరు అందరము కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళు ఒక 5 మంది రమ్మనంట పోవాలి, పోదమ్మను కలెక్టర్ దగ్గరికి. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఏదైనా కూడా కూడా మాట్లాడి వాళ్ళ వాళ్ళది సమస్య అయితే పరిష్కారం చేయాలి మన బాధ్యత. ఓకే మరి ప్రతి పేదింటి ఆడబిడ్డల వివాహానికి మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదుకుంటున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మండలానికి మంజూరైన 172 కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, సింగిల్ విండో చైర్మన్ నరసయ్య, రామ్మోహన్ రావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు దసరా ముందే ఇయ్యాలని ఒక నిర్ణయం తీసుకొని మనకి ఇయ్యడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఐమే సైడ్ 10 గ్రామంలో ఫిల్ చేసిన వారి పైసలే వారి ఫంక్షన్ చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారాలు. మరి తెలంగాణ వచ్చినప్పటి నుండే, మన రాష్ట్రం వచ్చినప్పటి నుండే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా మరి 72 లక్షలతోని ఈసారి ఇంత అమౌంట్తోని వచ్చినందుకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మరి కరోనా ఉంది, అందున వల్ల మన బతుకమ్మ పండుగ జరుపుకోవడం కూడా జాగ్రత్తగా జరుపుకోవాలని, డిస్టెన్స్ పాటించాలని ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 45,000 సుమారుగా మన మండలంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద అమౌంట్ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచెల్లే ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రూపకంగా లబ్ధి చెందుతున్నాము. ఈరోజు మన గవర్నమెంట్ నుంచెల్లి సాయం పొందుతున్నామంటే అది మన తెలంగాణ ప్రభుత్వము ఏర్పడి నుంచెల్లే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారంతో వీటి అన్నిటినీ మనము ఈరోజు చూస్తూ ఉంటే, ఒక పెళ్లి చేస్తే పేరింటి ఆడబిడ్డ మ్యాచర్ వచ్చిన తర్వాతనే జోకుతే దానికి రైతు ఇబ్బంది పడద్దు, కొన్న వాళ్ళు కూడా ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో కానీ ఏ సెంటర్ కానీ ఇబ్బంది రావద్దు, రైతులకు కూడా ఇబ్బంది కలగద్దని ఈరోజు గతంలో 1835 ఉన్న ధర కూడా ఈరోజు 1888 రూపాయలు చేయడం జరిగింది. మనము సన్న రకాల ఒక్కసారి గ్రామానికి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడానికి వచ్చిన సోదరి మనులకు అందరికీ మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్. చెక్కులు 160 పేరు చెక్కులు వచ్చినాయి కొండ్రావుపేట మండలానికి. ఈ దసరా బతుకమ్మ పండుగ ముందు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసినందుకు మాకు చేదోడు వాదోడుగా 1,00,000 రూపాయల చెక్ అందజేసిన రమేష్ బాబు, కేటీఆర్ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా వల్ల గత 6 నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు మద్దతుగా శాంతియుత నిరసన తెలియజేస్తున్న నల్గొండ యువమోర్చా కార్యకర్తలపై పోలీసులు అమానుష దాడిని దురుసు ప్రవర్తనను ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రాఘుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అన్నలదాస్ వేణు, పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, బీజేపీఎం జిల్లా నాయకులు జింకా అనిల్, ముస్నం శ్రీనివాస్, మిర్యాలకార్ బాలాజీ, తంగళపల్లి మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, ఎల్లారెడ్డిపోట బోనాల సాయి కుమార్, బోయినపల్లి మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాములు, టౌన్ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల సాయి కుమార్, ఉపాధ్యక్షుడు కాసల ప్రసాద్, ప్రభాకర్, బీజేవైఎం నాయకులు వంగ అనిల్ కుమార్, దొడం శివప్రసాద్, గొల్లపల్లి దావీదు, పాకా మోహన్, మార్వారి సాయి కుమార్, ఎల్లంకి రాజశేఖర్, అల్గునేరి రాజేష్, వంగుల వేణు, గడ్డం హరీష్, ధర్మారెడ్డి హేమంత్, తాళ్ళ శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా పట్టణ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తారన్నాడు, ఈరోజు తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాలు అవుతుంది.
ఆరు సంవత్సరాలు ఈ యొక్క ముఖ్యమంత్రి గజనెక్కి మరి ఇంతవరకు కూడా మరి యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆత్మ బలిదానాల పేరుతోనే ఈరోజు గజనెక్కినటువంటి కేసీఆర్ గారు యువకులకు కనీసం నోటిఫికేషన్లు ఇయ్యని ఈ యొక్క ముఖ్యమంత్రి యువకులకు ఉద్యోగాలు లేవు మరి నోటిఫికేషన్ లేవు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ నోటిఫికేషన్ లేదు కనీసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఇంతవరకు మరి వెంటనే ఇవన్నీ నోటిఫికేషన్లు భర్తీ చేయాలి ఇలా సకల జిల్లా సమ్మెలో అనేక మంది మరి పాల్గొని టీచర్లు ప్రైవేట్ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు పాల్గొని సమ్మె చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇవాళ వాళ్ళ పీఆర్సీ ఇవ్వలేనటువంటి పరిస్థితి యొక్క ముఖ్యమంత్రి మరి దీని వెంటనే కూడా మరి మీరు అమలు చేయాలి లేని పక్షంలో మరి బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం సెస్ కార్యాలయంలో 149 మంది రెగ్యులరైజేషన్ చట్టం వ్యతిరేకమని సెస్ ప్రాతినిధ్య సభ్యులు బియ్యంకర్ శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో అసిస్టెంట్ హెల్పర్స్ గా 149 మందిని నియమించి చట్ట వ్యతిరేకంగా రెగ్యులర్ చేయడం నిలిపివేయాలని సెస్ ప్రాతినిధ్య సభ్యులు బిఎంకార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ప్రాతినిధ్య సభ్యులు వెంగళ అశోక్, గరిపల్లి నర్సయ్య, పడిగే భామగారి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే 149 మందిని అసిస్టెంట్ హెల్పర్గా తీసుకోవడం జరిగింది. అది ఎజెండాలో ఏమాత్రం ఎజెండాలో పెట్టకుండా మా సభలో తీసుకోవడం జరిగింది. అప్పుడే మేము చట్ట వ్యతిరేకంగా అని చెప్పి చేయడం జరిగింది. ఈ కొంతమంది రిప్రజెంటివ్గా తీసుకున్నామని చెప్పారు. ఆ సమావేశంలో మేము కూడా అటెండ్ అయినా కూడా చేయలేం. అది ఆర్థికపరమైన విషయం కాబట్టి అది తప్పకుండా ఎజెండాలో పెట్టి చేయాలి. ఈ 149 అసిస్టెంట్ హెల్పర్ల లోపల కూడా సరైన ఐటీ సర్టిఫికేట్ కానీ వయసు కానీ ఎలాంటిది లేకుండా తీసుకోవడం జరిగింది. ఈ వీరిని ఇప్పుడు ప్రొవిజన్ ఇస్తుండ్రు. ఈ ప్రొవిజన్ వల్ల వీళ్ళ జీతాలు పెరుగుతాయి. 45 సంవత్సరాల వ్యక్తిని కూడా ఇలా ఉద్యోగం పర్మనెంట్ చేస్తుంది. ఎందుకంటే 45 సంవత్సరాలు అంటే ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళిపోతాం. ఈ 15 సంవత్సరాల లోపల అతన్ని పర్మనెంట్ చేస్తే సంస్థకు అన్ని నష్టం జరిగి వాళ్ళకు అన్ని వసతులు అవుతాయి. ఎందుకంటే బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఒక వేతనంతో దిగిపోయి 12,000-13,000 దిగిపోయే వ్యక్తికి ఇలా 20,000-30,000 రూపాయల సాధ్యం దిగిపోయే పరిస్థితి వస్తుంది. అతను పిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా అధికంగా వస్తుంది. ఈ సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పి కూడా గతంలో పాటు డీసీఓ గారు కూడా దీన్ని తప్పుబట్టి నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా దీన్ని నివేదికను కూడా వీళ్ళు పక్కకు పెట్టి వీళ్ళు ఇప్పుడు ఆగమేఘాల మీద మళ్ళీ మేము తప్పుపట్టిన కూడా 149 మందిని వీళ్ళు పర్మనెంట్ చేసే అవకాశం చేసుకుంటూ మళ్ళీ ప్రొవిజన్ కల్పిస్తూ దీనిని రేపు కల్పిస్తానని చెప్పి మాకు అవకాశం వచ్చినందున మేము డీసీఓ గారికి మరియు ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంస్థ లోపల తక్కువ వేతనంతో 45 సంవత్సరాల వ్యక్తి కూడా ఇలా అదే జీతంతో పనిచేస్తే సంస్థకు చాలా తక్కువ జీతాల తక్కువ కల్పించడం పోతుంది. ఇప్పుడు అదే ప్రొఫెషన్ కేటాయిస్తే వాళ్ళు అధిక భారం పడి వాళ్ళ చేస్తుంది. అందులోపట వయోమితి ఎక్కువ ఉన్నవాళ్ళు మళ్ళా సరైన సర్టిఫికెట్ లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి వెరిఫికేషన్ చేసి వీళ్ళు చేస్తే బాగుండు. వీళ్ళు ఆగమేఘాల మీద ఎజెండాలో పెట్టకుండా మంత సభ్యులకు తెలియకుండా వీళ్ళు చేయడం ఏంది సరైనది కాదని చెప్పి ఇప్పటికైనా దాన్ని నిలుపుదలా చేయాలని చెప్పి సెస్ రిప్రజెంట్ మేము అందరము సెస్ ఎండి గారికి జిల్లా సహకార అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరం లాంటిదని ఎంపీపీ రంగం స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు సర్పంచ్ ప్రబలత, ఎంపీపీ గంగం స్వరూపరాణి, మహేష్ జెడ్పీటీసీ, గట్ల మీనయ్య, తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్ గారి చేతుల మీదుగా ఈరోజు 30 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రబలత, ఎంపీపీ గంగం స్వరూపరాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్ తఫజల్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు కేసిరెడ్డి నర్సిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల బొమ్మక్క, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు మహేష్, కాదసు లక్ష్మణ్, చెప్పాల గణేష్, గొల్లెం నర్సింగ్, ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు జడ్పీ గ్రామ సర్పంచ్ గారికి
లబ్ధిదారులకు చెక్కులు అందజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎల్పీడీసీ గారికి మరియు సర్పంచ్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి రైతు బంధు మండల కోఆర్డినేటర్ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఉన్నారు. తాలూ పనులు అయితేనేమి ఇంకా వేరే పనులు అయితేనేమి చాలా పనులు కూడా ఏ పని కూడా మనకు ఆగట్లేదు. అనవసరమైనటువంటి అపోహలు ఎవరు కూడా నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని మహిళలు ప్రజలు మరొకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు ఇంటి ఎదుట బుధవారం ప్రియురాలు బైఠాయించింది. ఎల్లారెడ్డి మండలంలోని రాజన్నపేటకు చెందిన రాణికి సింగారంలో యువకుడితో 6 ఏళ్ల కిందటి వివాహమైంది. 2 ఏళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. అదే గ్రామంలో యువకుడు క్రాంతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలియడంతో భర్తతో గొడవలు మొదలయ్యాయి. విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. ఈ క్రమంలో 3 ఏళ్ల కిందట భర్తకు విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి క్రాంతి ప్రేమిస్తున్నానని పేర్కొంటూ ఆమెతో కలిసి ఉంటున్నాడు. విషయం ఆమెకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వివాహం చేసుకోవాలని రాణి పెద్దల సమక్షంలో తనను నిలదీసింది. నెల రోజులుగా క్రాంతి తప్పించుకుంటూ తిరుగుతూ ఉండడంతో తను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 20న స్థానిక పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. నువ్వు దాని గురించి అడగట్లే, నేను నేను దాని గురించి వదిలేసే అమ్మా. నీ సమస్య అయితే ఇద్దానా వద్దా, చర్య తీసుకోవాలన్నా వద్దా, చర్య తీసుకోవాలన్నా వద్దా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న దానికి మేము చర్య తీసుకోవాలన్నా వద్దా. లేదు, నాకు ఇబ్బంది అవసరం, నాకు ఇబ్బంది లేదు, నాకు అవసరం లేదు. ఆమె ఈ ఒక రోజు కాకపోతే ఇక నెల రోజు కూర్చోమని నాకేమో ఇబ్బంది. అక్కడ ఎందుకు కూర్చుంది, నువ్వు ఎందుకు కూర్చోబెట్టావు అని నన్ను అంటారా? నేను కూర్చోబెట్టి నువ్వు ఆవిధ అన్నావు కదా, నాకు చెప్పిస్తా అన్నావు అన్నది కాదు. ఆ ప్రయత్నం నీకు జరగాల్సిందని చెప్పి మేము కూడా కోరుకొని మనసులో కోరుకొని చేస్తాం. సత్యం ఆలోచించుకోమ్మా, నీ గురించే చేయాలి. 6 ఏళ్ల క్రితం ఇక్కడనే పూటకుల కిషన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు రావడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అదే మధ్యలో ద్యాగల క్రాంతి అనే అబ్బాయి నాకు ఊక ఫోన్ చేసిండు. ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయినా అని అంటే గిట్ల గిట్ల సంగతి నేను ఉండా, మా అమ్మ దగ్గరనే ఉంటా, లేకపోతే ఎక్కడన్నా జాబ్ చేసుకుంటా బతుకుతా అని అంటే నువ్వు విడాకులు తీసుకుంటావంట కదా, నాకు ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, నేను ఇన్ని వేసుకుంటాను, తొందరగా విడాకులు చేసుకో అని చెప్పిండు. తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత అదే ఈ మధ్యలో మరి కటింగ్ మొత్తం ప్లేన్ చేసారు, గురువురికి అంతా పంపారు. మళ్ళీ నీ సంసారం ఇట్లా అయింది కదా, నీకు అన్యాయం చేయ, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఊరు సర్పంచ్కి, గ్రామ పెద్దలకి, అందరికీ, పిల్లికి, అమ్మకి, అందరికీ చెప్పిండు. మా ఇంటి దగ్గర మస్తు వదులుకున్నాడు. తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ప్రేమించి తర్వాత నేను చేసుకోను, నువ్వు వేరే వాళ్ళని చేసుకో, మా అమ్మ ఒప్పుకుంటలేదు అని ఇప్పుడు చెప్తున్నాడు. నాకు న్యాయం చేయండి, నేను వాళ్ళ ఇంటి దగ్గరనే వచ్చి గంభీరావుపేట మండలం నర్మాల ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8 తరగతి విద్యార్థులకు తెలుగు నిఘంటువు, ఇంగ్లీష్ డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, ఎంపీటీసీ బాలామణి, ఉప సర్పంచ్ శోభరాణి, ప్రధాన ఉపాధ్యాయులు మోహన్, పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యాయుని పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పాఠశాలలో డిక్షనరీల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పాఠశాల చైర్మన్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అలాగే తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. డిక్షనరీ పంపకాలనేది
జరిగింది. కాబట్టి ఈ కరోనా టైంలో కూడా పిల్లలందరూ కూడా దూరం పాటిస్తూ మాస్కులు తీసుకుంటూ రిక్షాలు పంపిణీ జరగడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను జిల్లా రైతు బంధు అధ్యక్షులు గడ్డం నరసయ్య, ఎంపీపీ పిల్ల రేణుక, కిషన్ పరిశీలించారు. అల్మాస్పూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం పురోగతిని గ్రామ సర్పంచ్ రాధారపు పుష్పాల వెంట పరిశీలించి మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉందని సమస్త రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక నిర్మాణం జిల్లాలో మొట్టమొదటి రైతు వేదిక నిర్మాణం పూర్తయిందని మండల కోఆర్డినేటర్ శంకర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరసింహారెడ్డి, వైఎస్ ఎంపీపీ భాస్కర్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్షకృష్ణహరి, అందే సుభాష్, జబ్బర్, లెగల శ్రీను, పులి రమేష్, మోహన్ రెడ్డి, కొర్రి అనిల్, మూలిగే ప్రమోద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేదికల నిర్మాణానికి ఆయన నడుమగట్టి రైతును ఇలా వెన్నుదట్టి ఎమ్మటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా అధ్యక్షుడు గారు గడ్డం నరసన్న గారు ఈరోజు రైతు వేదికలను అన్నింటినీ సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే రైతుల పట్ల ముఖ్యంగా మంచి సదుద్దేశంతో పనిచేస్తుందో దాన్ని మేము సైతం మా అన్నగారి ఆదేశాల మేరకు ఈ రైతు వేదికలను పూర్తిగా నిర్మించడానికి ముందుండి నడుమగట్టి అందరం పనిచేస్తున్నాం. అందరితో పాటు మా అల్మాస్పూర్ గ్రామంలో మా రైతు వేదికను కూడా ప్రభుత్వ ఆదేశాల గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు 2 నెలల్లో రైతు వేదికను కూడా నిర్మించడం జరిగింది. ఈ రైతు వేదికకు నిర్మాణానికి సహకరించిన ప్రత్యమని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మండలంలో 5 రైతు వేదికలను సందర్శించినటువంటి లీడర్స్ అందరికీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గడ్డం నరసన్న గారికి, అదేవిధంగా మండల ఎంపీ గారికి, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గులపల్లి నరసింహారెడ్డి గారికి, మా ఆవిడ పిఎస్సి చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారికి, వివిధ నాయకులు సీనియర్ నాయకులు సుభాష్ అన్న అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ వైస్ ప్రెసిడెంట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ఈ రైతు వేదికను ఇదే కాదు ఇంకేదైనా ప్రభుత్వం ఆదేశాన్ని ఇస్తే అది అనుక్షణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధాన సంకల్పం రైతును రాజుగా చూడాలి, రాజుగా చేయాలనేటువంటి సంకల్పంతో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు వేదికల నిర్మాణానికి ప్రోత్సహించి రైతు వేదికల నిర్మాణానికి ఒక మంచి సంకల్పాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు మన ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్మాణం జరుగుతున్నటువంటి 5 రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించడానికి అందరం కలిసి పాల్గొన్నాం. ఇందులో పాల్గొంటున్నటువంటి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ వైస్ ఎంపీపీ గారు యొక్క సంకల్పం ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు వేదికల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అధికారులు చాలా వేగిరపరుస్తున్నటువంటి తరుణంలో టోటల్ మీద మన మొత్తం మీద మన ఎల్లారెడ్డిపేట మండలంలో 5 వేదికల్లో సోదరులు అల్మాస్పురం గ్రామంలో మండల రైతు బంధు కోఆర్డినేటర్ గారు శంకర్ గారు అల్మాస్పురం వేదికను తనే నిర్మాణం చేసే బాధ్యతను తీసుకొని అన్ని వేదికల కంటే ముందుగా అంటే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో 5 క్లస్టర్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మండల అధ్యక్షులు గడ్డం నరసన్న గారికి, మండల కోఆర్డినేటర్ శంకర్ గారికి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు అదేవిధంగా ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, ఏఎన్సీ చైర్మన్ నరసింహారెడ్డి గారికి ఈ తొందరగా చేసినందుకు మా మండల కోఆర్డినేటర్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రతి ఒక్కరూ ఈ క్లస్టర్లను ఎంత తొందరగా చేసి మన కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు నిలబెడదామని ఈ కేటీఆర్ గారికి మన ఓపెనింగ్ చేసే ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.